బెంటన్ యూనివర్స్ నోది మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ వెపన్ అంటే అది వాటిలో వాటిలోని చాలా అనే ఓషన్స్ ఉన్నాయి వీటిపైన మేము ఆల్రెడీ వీడియో చేసాం కానీ వాటిలో ఏది పవర్ఫుల్ అని చెప్పి ఎప్పుడూ కూడా డిస్కస్ చేయలేదు సో ఈ వీడియోలోని టాప్ టెన్ మోస్ట్ పవర్ఫుల్ ఆమ్లెట్రిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు బెంటన్ ట్రెడిషన్లోని ఆమ్లెట్రిక్స్ ట్రిక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా ఆ ఆమ్ల ట్రిక్స్ పైన నేను వీడియో చేస్తున్నాను లైక్ షేర్ చేయకపోతే ఎలా చెప్పండి ఇంకా మీకు బెంటెన్ ట్రెడిషన్ తెలియకపోతే మన ఓల్డ్ వీడియోస్ అనేది చెక్ చేయండి ఆటోమేటిక్గా తెలుస్తుంది సో ట్రెడిషన్ అయితే పాటించండి ఇంకా మెయిన్ వీడియోలకు గనక వెళ్ళిపోతే హీరో వాచ్ ఈ వాచ్ని బెన్ కాకుండా ఆల్టర్నేటివ్ యూనివర్స్లో ఉన్న ఇంకొక బెన్ అయినా బెన్ ట్వంటీ త్రీ అయితే యూజ్ చేస్తాడు ఈ వాచ్ అనేది కొంచెం పవర్ఫుల్ అనే చెప్పాలి కామన్గా బెన్ టెన్ వాచ్లోని టెన్ ఏలియన్స్ నుంచి స్టార్ట్ అవుతారు కానీ ఈ వాచ్ మాత్రం ట్వంటీ త్రీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆల్సో దీంట్లోని చాలా పవర్ఫుల్ ఏలియన్స్ అయితే ఉన్నాయి బెంటన్ ఆన్ యూవర్స్లో యూజ్ చేసే ఎవ్రీ ఏలియన్ కూడా ఈ వాచ్ ఒక ప్రోటోటైప్ అయినా దీంట్లో అయితే ఆ ఏలియన్స్కి సంబంధించిన డిఎన్ఏ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది బెన్ ట్వంటీ త్రీ కూడా వాటిని యూజ్ చేస్తాడు రీకోలాబరేటెడ్ ఆమ్లెరిక్స్ ఈ వాచ్ ఈ బెంటన్ ఏలియన్ ఫోర్స్ టీవీ షోలో అయితే చూసాం ఈ వాచ్ బెంటన్ ప్రోటోటైప్ వాచ్ నుంచి అప్గ్రేడ్ అవుతుంది రీబోట్ అవుతుంది సో రీబూట్ అప్గ్రేడ్ అవడం వల్ల కొత్త ఏలియన్స్ అనేవి ఈ వాచ్లో అయితే వస్తాయి ఈ వాచ్లో ఉన్న ఏలియన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడకపోతే చూడండి ఇది ప్రోటోటైప్ ఆమ్లెటిక్స్ కంటే చాలానే పవర్ఫుల్ ఎందుకంటే ఈ వాచ్లోని కొత్త ఏలియన్స్ ఉంటాయి అవి కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఆల్సో ఈ వాచ్లోని బెన్ పాస్లో యూస్ చేసిన ప్రోటోటైప్లో ఉన్న ఎవ్రీ ఏలియన్ కూడా ఉంటుంది ఇంకా చాలా కొత్త ఏలియన్స్ కూడా ఈ వాచ్లో అయితే ఉంటాయి కాబట్టి ఈ వాచ్ చాలా పవర్ఫుల్ అనే చెప్పాను ఈ వాచ్ స్టైల్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ వాచ్ ఏలియన్స్ని చూపించేది కూడా హలోగ్రామ్ టైప్లో అయితే చూపిస్తుంది ఒకసారి విల్గా ఫైట్ అయినప్పుడు ఈ వాచ్ని బెన్ చేస్తాడు యూనిట్రిక్స్ ఇది కూడా ఒక ఆమ్లెట్రిక్సే కాకపోతే ఇది చూడ్డానికి హ్యూమన్ రోబోట్లా అయితే ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఇది ఫస్ట్ ఆమ్లెట్రిక్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే యాజ్మద్కి ఆమ్లెట్రిక్స్ ఐడియా వచ్చిన తర్వాత ఆమ్లెట్రిక్స్కి ప్రోటోటైప్గా ఫస్ట్ దీన్ని క్రియేట్ చేస్తారు దీన్ని క్రియేట్ చేసిన తర్వాతే అతనికి వాచ్ ఐడియా అయితే వస్తుంది సో దీన్ని కూడా ఆమ్లెట్రిక్స్గా అయితే మెన్షన్ చేయొచ్చు సో ఇది ఆమ్లెట్రిక్స్ లాగా ఏలియన్లా అయితే మార్చదు కానీ ఏ ఏలియన్కు ఉండే పవర్నైనా కూడా కాపీ చేస్తుంది కాపీ చేసి దానికి ఉండే ఏలియన్ పవర్ని అయితే యూజ్ చేసుకుంటుంది ఒక విధంగా ఇది ఆమ్లెట్రిక్ కంటే పవర్ఫుల్ అనే చెప్పాలి ఎందుకంటే దీనికి టైమౌట్ ప్రాబ్లం ఉండదు ఎంతైనా కూడా యూజ్ చేయగలదు ఆల్టోమాట్రిక్స్ ఈ వాచ్ని కూడా ఆల్బిడోనే క్రియేట్ చేస్తాడు తన పాత ఆమ్లెట్రిక్స్ అనేది యాజ్మెత్ ఇంకా పెంటెన్ వల్ల పోవడం వల్ల ఈసారి వాళ్ళిద్దరినీ కూడా డిఫీట్ చేయాలి అనే పగతోటి ఈ ఆల్టోమేటిక్స్ వాచ్ని అయితే క్రియేట్ చేస్తాడు ఈ వాచ్ అనేది ఎలా పనిచేస్తుంది ఈ వాచ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఈ వాచ్లో ఉండే ఏలియన్స్ గురించి సపరేట్గా టూ వీడియోస్ అయితే చేశాను మీరు కానీ ఆ వీడియోస్ని చూడకపోతే ఐకాడ్స్ అండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆల్టోమేటిక్స్ గురించి ఆల్సో ఈ వాచ్ ఏం చేస్తుంది అంటే బెన్ మారే ఏ ఏలియన్గా అయినా మారగలదు ఆల్సో దానికి ఆల్టోమేటిక్ ఫామ్ని ఇచ్చి దాన్ని బాగా అప్గ్రేడ్ చేసి పవర్ఫుల్గా అయితే మార్చుతుంది అలా అయితే ఈ వాచ్ కుండే పవర్స్ ఉంటాయి మొదట ఈ వాచ్ని ఆల్బిడోనే యూజ్ చేసిన ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బెన్ ఈ ఆమ్లెట్రిక్స్ని ఆల్బిడో దగ్గర నుంచి కొట్టేస్తాడు అలా ఈ ఆమ్లెట్రిక్స్ అనేది బెంటన్ ఆల్టోమేటిక్ ఏలియన్ సిరీస్గా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది పవర్ వాచ్ ఈ వాచ్ని బెన్కి ఆల్టర్నేటివ్ వాచ్ అయినా మ్యాట్ బెన్ అయితే యూజ్ చేస్తాడు వీడు కొంచెం చెడ్డోడు ఈ వాచ్ని యూజ్ చేసుకుని ఏకంగా ఎత్ మొత్తాన్ని కూడా కాంగ్రెస్ చేసేస్తాడు ఈ వాచ్ అనేది కొంచెం పవర్ఫుల్ అని చెప్పాలి ఎందుకంటే ఈ వాచ్ ఎప్పుడు కూడా రాంగ్ ఏరియన్ని ఇవ్వదు ఎప్పుడు కూడా టైం అవుట్ అవ్వదు తనకి నచ్చినంతసేపు ఏరియన్ ఫామ్లో అయితే ఉండొచ్చు తనకి నచ్చిన ఏరియన్ అయితే వచ్చేస్తుంది ఆల్సో దీనికి ఆల్టోమేటిక్ ఫామ్ కూడా ఉంటుంది అని చిన్న రోమన్ అయితే ఉంది దానికి కన్ఫర్మేషన్ అయితే లేదు ఇయోన్ ఆమ్లెట్రిక్స్ ఒక ఆల్టర్నేటివ్ యూనివర్స్లో ఉన్న బెన్ బ్యాడ్గా మారి ఇయోన్గా మారతాడు ఇయోన్ క్యారెక్టర్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా ఆల్రెడీ నేను ఈ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియోను ఒకసారి చెక్ చేయండి సో తిన దగ్గర ఉన్న ఆమ్లెట్ రిక్స్ని ఏజెన్స్ ఆర్డర్లో యూజ్ చేయకుండా ఆ ఆమ్లెట్ ని యూజ్ చేసుకొని ఒక టైం ట్రావెల్ మిషన్ లాగా ఒక టైం ట్రావెల్ వెపన్లా అయితే చేంజ్ చేస్తాడు అలా ఆమ్లెట్ రిక్స్ని ఒక టైం వెపన్గా క్రియేట్ చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే దీని ద్వారా మల్టీవర్సల్ ట్రావెల్ అయితే చేయొచ్చు ఆల్సో టైం ట్రావెల్ చేయొచ్చు ఒక పర్సన్ని మొసలోడిగా చేసేసి చంపేయచ్చు ఎనర్జీ బ్లాష్ కూడా చేయొచ్చు దీన్ని యూజ్ చేసుకుని ఆమ్లెట్ రిక్స్ని కూడా విత్ ఇన్ మినిట్లో నాశనం చేసేయచ్చు ఎలాంటి ఏలియన్ అయినా ఈజీగా ఓడించవచ్చు ఆల్మోస్ట్ ఏలియన్ ఎక్స్కి కూడా దీన్ని యూజ్ చేసుకుని టఫ్ ఫైట్ అయితే ఇవ్వచ్చు నెమెట్రిక్స్ నెమెట్రిక్స్ అనగానే చాలామంది షాక్ అవ్వచ్చు ఎందుకంటే దీన్ని బెన్ యూజ్ చేయలేదు ఇది కూడా ఆమ్లెట్రిక్స్ అని చాలామంది అనుకుంటారు యాక్చువల్గా దీన్ని కూడా ఒక ఆమ్లెట్రిక్స్గా అయితే కన్సిడర్ చేయాలి ఆల్సో నేను ఈ వీడియోలోని ఓన్లీ ఆమ్లెట్రిక్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను బెన్ యూజ్ చేసిన వెపన్స్ గురించి కాదు సో ఈ వీడియోలోని దీన్ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి మెన్షన్ చేస్తున్నా మళ్ళీ కామెంట్స్లోని వేసుకోకండి సో దీని స్టోరీ కనుక చూసుకుంటే డాక్టర్ సైకోబోస్ అనే బ్రెయిన్ స్టోమ్ ఏలియన్ యాజ్మెత్ పైన రివెంజ్ తోటి యాజ్మెత్ క్రియేట్ చేసిన ఆమ్లెట్రిక్స్ని కాపీ చేసి నిమట్రిక్స్ని అయితే క్రియేట్ చేస్తాడు ఆమ్లెట్రిక్స్ కంటే ఇది పవర్ఫుల్ అని చూపించడం కోసం బెన్ యూస్ చేసే ప్రతి ఏలియన్కి సంబంధించిన ప్రెడిటర్ డిఎన్ఏని కలెక్ట్ చేసి దీంట్లోకి యాడ్ చేసి బెంటన్ పైన అటాక్ చేయిస్తూ ఉంటాడు యాక్చువల్గా దీన్ని ఒక హ్యూమన్ కానీ ఒక పర్సన్ కానీ యూజ్ చేయలేడు దీన్ని ఒక పెట్ మాత్రమే యూజ్ చేయగలదు ఎందుకంటే దీంట్లో ఉండేవన్నీ ప్రెడిటర్స్ కాబట్టి రెడిటర్స్ ఒక నార్మల్ పర్సన్ కంట్రోల్ చేయలేడు ఆల్సో డాక్టర్ సైకోబోస్ కూడా దీన్ని ఒక హ్యూమన్ ఆర్ ఏలియన్ కంట్రోల్ చేసేలాగా క్రియేట్ చేయలేకపోయాడు ఎలా క్రియేట్ చేయాలో తనకి అర్థం కాలేదు అందుకే అన్కంప్లీట్గా ఈ నెమెట్రిక్స్ అయితే క్రియేట్ చేశాడు టెన్ థౌజండ్ ఆమ్లెట్రిక్స్ ఈ ఆమ్లెట్రిక్స్ని బెన్ ఫ్యూచర్లో అయితే యూజ్ చేస్తాడు ఈ వాచ్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పాలి ఎందుకంటే ఈ వాచ్లోని టెన్ థౌజండ్ పైగానే ఏలియన్స్ ఉంటాయి వాటిని చాలా ఈజీగా యూజ్ చేయచ్చు ఆల్సో ఈ వాచ్ అనేది ఎప్పుడు కూడా టైంఅవుట్ అవ్వదు నిరంతరం ఏలియన్గా అయితే ఉండిపోవచ్చు అలాగే అడిగిన ఏలియన్ని ఇస్తుంది అది కూడా అడిగిన వెంటనే సెకండ్ టు సెకండ్ కూడా వేరే వేరే ఏలియన్స్గా అయితే ట్రాన్స్ఫర్ కావచ్చు బెన్ టెన్ థౌజండ్ ఆల్టోమేట్రిక్స్ ఈ వాచ్ అనేది బెంటెన్ యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ వాచ్గా అయితే మెన్షన్ చేయొచ్చు ఎందుకంటే ఈ వాచ్ అనేది టెన్ థౌజండ్ ఏలియన్స్ కంటే ఎక్కువగానే ఇవ్వగలదు సేమ్ టైం వాటికి ఆల్టోమేటిక్ ఫామ్స్ని కూడా ఇవ్వగలదు అది కూడా సూపర్ స్పీడ్గా ఇస్తుంది టైమ్అట్ ప్రాబ్లం కూడా ఉండదు ఈ వాచ్లో ఉండే ఇంకొక స్పెషల్ ఫ్యూచర్ ఏంటి అంటే ఈ వాచ్ ప్రతి వాచ్ లాగా ఏలియన్ ఫామ్లోకి అయితే మార్చదు హ్యూమన్ ఫామ్లోనే ఉంచుతుంది కానీ ఆ ఏలియన్కి సంబంధించిన పవర్ అనేది ఆల్టోమేటిక్ లెవెల్లో అయితే ఇస్తుంది ఈ వాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా క్రేజీగా పవర్ఫుల్గా అయితే ఉంటుంది కానీ ఈ వాచ్ని కేవలం బెంటెన్ ఆల్టోమేటిక్ ఏలియన్స్లోని ఒక ఎపిసోడ్లో మాత్రమే చూపించారు వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూశారంటే పక్క ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది సో ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి బయో ఆమ్లెట్రిక్స్ దీన్ని బెన్ టెన్ థౌజండ్ అయితే యూజ్ చేస్తాడు ఇది చాలా పవర్ఫుల్ ఆమ్లెట్రిక్స్ అని చెప్పాలి ఎందుకంటే ఇది ఒకటి కాదు రెండు టూ హ్యాండ్స్కి కూడా టూ ఆమ్లెట్ అయితే ఉంటాయి ఈ ఆమ్లెటిక్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే నమరొక మూవీలోని అందకాసులు లాగా టూ హ్యాండ్స్ని ఇలా కొట్టుకొని టూ ఏలియన్ నేమ్స్ని చెప్తే ఈ టూ ఆమ్లెట్రిక్సెస్ కలిసి ఒక ఫ్యూజన్ ఏలియన్ అయితే క్రియేట్ చేస్తుంది అలా ఈ ఆమ్లెటిక్స్లోని టెన్ థౌజండ్కి సంబంధించిన ఫ్యూజన్ ఏలియన్స్ అయితే ఉన్నాయి బయోటిక్స్కి సంబంధించిన ఏలియన్స్ పైన ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను మీరు గనుక చూడకపోతే డిస్క్రిప్షన్లోని ఐకార్డ్స్లోని అండ్ స్క్రీన్లోని తప్పకుండా లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది ఎందుకంటే టూ ఏలియన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా ఒకేసారి సో చాలా క్రేజీగా ఉంటుంది చూడడానికి అయితే ట్రై చేయండి టూ ఏలియన్స్ని ఒకేసారి యూజ్ చేయడం వల్ల స్పీడ్గా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం వల్ల అవుట్ ప్రాబ్లం లేకపోవడం వల్ల చెప్పిన ఏలియన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ టైంకి రావడం వల్ల ఈ వాచ్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పాలి సో ఇది వీడియో ఈ వీడియోలోని మీకు నచ్చిన ఆంబులెట్టిక్స్ ఏది అని చెప్పి కామెంట్ చేసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం పాపం అండి మేము వీడియోస్ అయితే కదా చేస్తున్నాం పాపం చేస్తున్నట్టు కనీసం కింద కనిపిస్తున్న రెట్టాల సబ్స్క్రైబ్ బటన్ని తాకడానికి మీకు అంత నొప్పి ఏంటండి చెయ్యండి కొంచెం తప్పే ఉందండి ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాం కదా సో చేసేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి